జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ది పావల పార్టీ అని విమర్శించారు వైఎస్ఆర్సిపి నేతలు. పవన్ ఆట విడుపు యాత్ర చేస్తున్నారని అన్నారు. తాము పవన్ను చూసి కంగారు పడాల్సిన అవసరం లేదని, 130 చోట్ల డిపాజిట్లు రాని పవన్ కళ్యాణే గంతులేస్తున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సిపి నేతలు. నాలుగో యాత్ర అనేటప్పటికీ అక్కడ జనం కూడా కరువు అయ్యారు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయన తెలియట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆయన తిరిగినప్పుడు ఏదైతే రచ్చ సృష్టించి గొడవలు సృష్టించి ఏదైతే పొంగనూరులో మరి రాళ్ళు రువ్వించి పోలీసుల మీద రాళ్ళతోటి బుర్రలో పగిలేలా చేసి ఎలాంటి అల్లరి చేశారో ఆ అల్లరి ఈయన యువకాలంలో పచ్చి బూతులు మాట్లాడుతూ ఇష్టానుసారంగా మాట్లాడిన ఇతని మాటలు ఇప్పుడు అన్ని మాటలు కలుపుకుని ఈ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడిస్తున్నారు. ఆయన యాక్టర్ కాబట్టి ఆయన స్క్రిప్ట్ రాసి ఇచ్చేస్తూ ఉంటే చదివేస్తూ ఉంటారు. మీ తెలుగుదేశం పార్టీ కుకుట వేళ్లతోటి తెంచేస్తాను, మీ దుర్మార్గాల్ని అరికడతాను నేను, మీ దోపిడీని అరికడతాను నేను. మీరు ఎంత దుర్మార్గంగా దోపిడీలు చేస్తున్నారని ఆయన స్టైల్లో విర్రవీగుతూ మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా ప్లేటు పిలాయించేసి ఒక్కసారిగా ఇవాళ అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ, నాలుగు దశాబ్దాలను అనుభవం ఉన్న పార్టీ, విజనరీ ఉన్న హైదరాబాద్ని బాగు చేసిన అంటే అప్పుడు 14లో నుంచి 19 దాకా చేసిన అవినీతి స్కాములు, అవినీతిమయము, 20 వాటి మీద స్టేలు తెచ్చుకున్నాయి కూడా గుర్తులేదా పవన్ కళ్యాణ్ గారు మీకు? పవన్ కళ్యాణ్ గారు ఒక 5 రోజులు కృష్ణా జిల్లాలో ఆట విడుపు యాత్ర చేశారు. ఆ యాత్ర ఆశాంతం. ఆయన మాటలన్నీ కూడా ఆఖరికి జనసేన కార్యకర్తలకు కూడా ఎవరికి నచ్చట్ల, కిక్కి ఓట్ల ఆయన మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ము ఉంటే అంట భారతీయ జనతా పార్టీ మీద పోరాటం చేయాలంట. జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ము ఉంది కాబట్టే 2014, 2019, 2024, 2029 జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీవించి ఉన్నంత వరకు కూడా ఏ పార్టీతో పొత్తు లేకుండా నికార్స్గా జనాన్ని దేవుణ్ణి నమ్ముకునేటువంటి నికార్సైన రాజకీయ నాయకుడు. పవన్ కళ్యాణ్ లాగా చంద్రబాబు కోసం పూటకో మాట, రోజుకొక వేషం, రోజుకొక పార్టీలు మార్చేటువంటి తోతాపురి రాజకీయ నాయకుడు కాదు. మాకు 120 సీట్లు వస్తాయని చెబుతున్నాడు. ఆయన భాష మీద అర్థం చేసుకోండి. ఆయన పావుల కళ్యాణ్ ఇద్దరు కలిపి మళ్ళీ 25 సీట్లు. మొన్న 24 వచ్చినాయి ఆయనకి, 23కి, ఈయన 25కి. పావుల కళ్యాణ్కి ఈసారి ఇంకోటి పెరుగుద్దామా? వాళ్ళు మీరు బలహీన పడ్డారు, ఇప్పుడు నా అవసరం ఉంది మీకు అని చెప్పి సిగ్గుండద్దు. మీరు బలహీన పడ్డారని పక్కన సాక్షాత్ పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నాడు. మీ ఓటింగ్ శాతం ఎంత? పవన్ కళ్యాణ్ ఓటింగ్ శాతం ఎంత? 51% ఉన్నవాడు, 151 సీట్లు ఉన్నవాడు, 22 మంది ఎంపీలు ఉన్నవాడు భయపడతాడా? జగన్మోహన్ రెడ్డి గారి గురించా మీరు చెప్పేది భయపడతాడని చెప్పి మీ జెండాను చూసి భయపడటానికి ఏముందాడా?